జై శ్రీరామ్ శ్రీమాత్రే నమః. శుక్రబలం పెంపొందించుకోవాలంటే ఏ పరిహారం చేయాలి? అసలు శుక్రబలం ఎందుకు పెంపొందించుకోవాలండి అన్న అనుమానానికి జవాబు ఐశ్వర్యం ఎవరం కోరుకొని చెప్పండి. మనందరికీ కూడా ఐశ్వర్యం కావాలి. ఆనందం ఎవరం కోరుకొని చెప్పండి. మనందరికీ ఆనందం కావాలి. సుఖ సౌఖ్యాలు ఎవరం కోరుకొని చెప్పండి. మనందరికీ కూడా సుఖ సౌఖ్యాలు కావాలి. ఈ మూడు ఎవరైతే నిరంతరం కాంక్షిస్తూ ఉంటారో, సంబంధ బాంధవ్యాలు అందరితోటి కూడా చక్కగా ఉండాలి అని ఎవరం కోరుకో, అందరం కోరుకుంటాం కదా, ఇవన్నీ మనకి కావాలంటే శుక్రబలం మనకి ఖచ్చితంగా ఉండి తీరాలి. అయితే శుక్రబలం ఉండడం వల్ల మనం అనుకున్న అంటే మన అనునిత్యం కూడా ప్రెజెంట్గా ఆనందంగా ఉండడానికి అవకాశము మరియు ఆస్కారము ఉంటుంది. అయితే శుక్రబలం ఎలా పెంపొందించుకోవాలి? దీనికి ఏమైనా పరిహార ప్రక్రియలు ఉంటాయా అంటే చాలా చిన్న పరిహారం, సులభమైన పరిహారం మనకు ఉంటుందండి. ఆ పరిహారం ఏంటంటే శుక్రబలం ఎప్పుడైనా మనం పెంపొందించుకోవాలంటే మనం పట్టుకోవాల్సిన వారము శుక్రవారము. మనం చేయాల్సిన పరిహారం వచ్చేసేసి గులాబీ పూలతోటి చిన్న పరిహారం చేయడం వల్ల శుక్రబలం చక్కగా పెంపొందించుకున్న వాళ్ళం అవుతాం. అయితే శుక్రవారం మనం పూజ చేసుకుంటాం, ప్రతిరోజు పూజ చేసుకుంటాం. ప్రత్యేకించి శుక్రవారము శ్రీలక్ష్మి అమ్మవారికి సంబంధించిన వారం కాబట్టి ఇంకా ప్రత్యేకమైన ఆరాధనలు ఎక్కువ చేస్తాం. చాలామంది లలిత సహస్రనామాలు చదువుకుంటాం, పర్వణనామం చెంపడతాం, ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా. అసలు ఇవన్నీ చేయడానికి ముందుగా శుక్రవారం మనం అంటే స్నానానికి వెళ్ళడానికి ముందుగా స్నానం చేసేప్పుడు ఆ స్నానం చేసే బకెట్ నీళ్ళలో గులాబీ రేకుని, అంటే మనం గులాబీ అంటే దేశవాళీ గులాబీ అండి, ఆ సెంటు గులాబీ అంటాం కదా. ఇప్పుడు హైబ్రిడ్ గులాబీలు మనం చూసుకుంటే కనుక రెక్క ఊడిపోదు, అలాంటి గులాబీ పనికిరాదండి. రెక్కలు ఊడిపోయే గులాబీలు మనకి మార్కెట్లో విరివిగా దొరుకుతూ ఉంటాయి. అవి మనకి నాటు గులాబీలు అంటాం. ఆ గులాబీలని తెచ్చుకొని ముందు రోజే గులాబీ పూలను తెచ్చుకొని స్నానం చేసే నీళ్ళల్లో, అంటే మీరు స్నానానికి ఒక బకెట్ నీళ్ళు రెండు బకెట్ నీళ్ళు సిద్ధం చేసుకుంటారు కదండి, ఆ స్నానం చేసే నీళ్ళలో ఆ గులాబీ రేకుల్ని వేసి, మీరు స్నానం చేయడానికి ఒక 5 నిమిషాల ముందు గులాబీ రేకుల్ని స్నానం చేసే నీటిలో వేసి ఆ బకెట్లో వేసి ఒక 5 నిమిషాలు ఆ నీళ్ళల్లో ఆ గులాబీ రేకుల్ని నాననిచ్చి ఆ నీళ్ళతో మీరు తల స్నానం చేసిన, అంటే చాలామంది నూములు వ్రతాలు చేసేవారు శుక్రవారం తలంటి స్నానం చేస్తారు, అలవాటు లేనివంటే మామూలుగా కంఠ స్నానం చేస్తారు. మీరు ఏ రకమైన స్నానం చేసినా సరే గులాబీ రెక్కల్ని నీళ్ళలో వేసుకొని స్నానం చేయడం వల్ల శుక్రబలం బాగా పెరుగుతుంది. అంటే గులాబీ రెక్కలకి శుక్రబలానికి సంబంధం ఏంటి అంటే, ఎప్పుడైనా సరే ప్రతి మనం వాడే ప్రతి వస్తువుకి కూడా గ్రహదేవతల అధీనంలో ఉంటాయి. అయితే పూలు ఎవరి అధీనంలో ఉంటాయి అని మనం చూసుకుంటే కనుక చంద్రుడు శుక్రుడు అధీనంలో ఉంటుంది అన్నమాట. చంద్రుడు శుక్రులే మనకి ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదిస్తారు. చంద్రుడు ఏంటంటే ఏ పని అయినా సరే చక్కచక్క అయ్యేట్టు అవ్వడానికి దీవించే, ఎవరి జాతకంలో అయితే చంద్రబలం బాగా ఉంటుందో మానసికంగా చాలా దృఢంగా ఉంటారు వాళ్ళు. ఒకసారి మానసికంగా దృఢంగా ఉంటే చపల చిత్తం ఉండదు కాబట్టి, స్థిర నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి, ఎప్పుడైనా సరే నన్ను మనకు ఏదైనా సరే రావాలంటే మనం తీసుకున్న నిర్ణయాల మీదే మన జీవితం ఆధారపడి ఉంటుంది కదా. ఆ నిర్ణయాలు సక్రమంగా తీసుకోవడానికి చంద్రబలం ఎవరికైతే ఉంటుందో వారికి ఈ విషయం అనుకూలిస్తుంది అనమాట. ఇలా అనుకూలించాలంటే శుక్రచంద్రబలం ఉండాలి. అంటే మనం ఇలా ఈ చిన్న పరిహారం చేయడం వల్ల, స్నానం చేసే నీళ్ళు ఇలా గులాబీ రేకులు వేసుకొని చేయడం వల్ల శుక్రబలం ఖచ్చితంగా పెంచుకున్న వాళ్ళం అవుతాము. ఎందుకంటే పువ్వులు కూడా శుక్రుని ఆధీనంలో ఉంటాయి కాబట్టి వాసన గల పువ్వులు ప్రత్యేకించి ఎక్కడైతే మంచి సువాసన ఉంటుందో అది శుక్ర భగవానుడికి సంకేతం అనమాట. అందుకే పూల నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ శుక్రబలం బాగా అధికంగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రకరకాల పర్ఫ్యూమ్లని వాడుతూ ఉంటారు అనమాట. ఎప్పుడు కూడా వాళ్ళు ఒక అంటే చాలా మంచి పర్ఫ్యూమ్స్ వాడతారు. శుక్రబలం ఉన్న వాళ్ళకి ఆ యోగ్యత ఉంటుంది, అంటే అది బాగా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే అసలు పర్ఫ్యూమ్స్ వాడడానికి ఇష్టపడరు, ఎవరైనా పర్ఫ్యూమ్ వాడితే ఆ ప్రదేశంలో కూడా ఉండలేరు. శుక్రబలం ఉన్న వాళ్ళకి ఏంటంటే పర్ఫ్యూమ్స్ బాగా వాడతారండి. అది కూడా అంటే మనం అసలు ఒకళ్ళకి శుక్రబలం ఉందా లేదా అన్న విషయం కూడా మనం ఇలా క్రోడీకరించుకోవచ్చు. ఇలా శుక్రబలం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా పర్ఫ్యూమ్స్ వాడటానికి ఇష్టపడతారు. మేజర్గా మనం ముఖ్యంగా చూసుకుంటే పర్ఫ్యూమ్స్ అన్నీ కూడా ఫ్లవర్ బేస్డే ఉంటాయి కదండి. ఏదో ఒక ఫ్లవర్ ఎక్స్ట్రాక్ట్ నుంచి పర్ఫ్యూమ్స్ తయారు చేస్తారు.
అందువల్ల శుక్రబలం ఉన్న వాళ్ళు పర్ఫ్యూమ్స్ ఎక్కువ వాడతారు. అది మనం ప్రయత్నపూర్వకంగా ఇప్పుడు మీ జన్మజాతకంలో శుక్రబలం ఉంటే మీరేం చేసినా చేయకపోయినా మీకంతా కూడా సజావుగా సాగుతుంది. శుక్రబలం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు పుట్టడమే బంగారు స్పూన్ అంటే బాన్ విత్ గోల్డెన్ స్పూన్ అంటారు కదా, శుక్రబలము గురుబలం ఉన్న వాళ్ళు అలా పుడతారు. అంటే ఒకవేళ అలా పుట్టినా లేకపోయినా సరే శుక్రబలం ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఎప్పుడు కూడా దేనికి లోటు ఉండదండి. మిగతా గ్రహస్థితులు ఎలా ఉన్నా సరే చెప్పుడు చేతిలో లిక్విడేట్గా ఉంటుంది. చెప్పుడు డబ్బులు డ్రై అయిపోవడం అన్నది వాళ్ళ జీవితంలో వాళ్ళు చూడరు. శుక్రబలం ఉండడం వల్ల ఏమవుతుందంటే ఏదో ఒక రూపంలో డబ్బులు వస్తాయి. అప్పు రూపైనా కావచ్చు, ఇంకొక మార్గంలో కావచ్చు, ఏదో రూపంలో డబ్బులు వస్తాయి. అయితే ఈ వచ్చే డబ్బులు మనకి మనశ్శాంతిని కూడా కలిగించాలి కదా. అందరికీ శుక్రబలం ఉండాలని ఉండదు. శుక్రబలం లేని వాళ్ళకి ఏంటంటే పాపం వాళ్ళు కాళ్ళకి చెప్పులరిగేలాగా తిరుగుతారే కానివ్వండి, ఏ పని ఒక పట్టాన్ని అవ్వదు. ఆ నిరాశ నిస్పృహలు ఎక్కువగా ఉంటాయి. అలానే అప్పులు పుట్టవు, చేసిన అప్పులు తీర్చలేరు, ఆదాయం సరిగ్గా ఉండదు, సక్రమమైన ఆదాయం లేకుండా ఇబ్బంది పడతారు. ఈ లౌకికంలో మనం చక్కగా జీవించాలి, ఆనందంగా జీవించాలి అంటే శుక్రబలం ఖచ్చితంగా ఉండాలి. అలా శుక్రబలం మనకి రావాలంటే కనుక ప్రతి శుక్రవారము అంటే రోజు చేయక్కర్లేదండి, శుక్రవారం వరకు చేస్తే చాలు. శుక్రవారం వరకు ఈ పరిహారం చేసుకోవడం వల్ల అంటే మనం స్నానం చేసే నీళ్ళల్లో గులాబీ రేకుడు ఒక గుప్పెడు వేయడం వల్ల శుక్రబలం చక్కగా పెరుగుతుంది. అయితే శుక్రబలం పెరగడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో కూడా మనం వీడియోలో తెలుసుకున్నాం కదా. ఇలా చేయడం వల్ల మన జన్మజాతకంలో శుక్రబలం ఉంటే ఇంకా బాగా ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా శుక్రబలం లేకపోయినా సరే శుక్రబలాన్ని మన చేతులతో మనం పెంపొందించుకున్న వాళ్ళం అవుతాం. తద్వారా ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, యోగాన్ని, భోగాన్ని అనుభవించవచ్చు. శుభం. నమో భగవతే వాసుదేవాయ. ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.